హాయ్ ఫ్రెండ్స్, అమ్మ క్రియేటివిటీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు ఏంటంటే ఆలుగడ్డ చెట్లు మొన్న నేను పెట్టినా కదా, చూడండి ఫ్రెండ్స్, ఒక్కటి వచ్చింది. ఇది ఇదొకటి, ఇంకా రెండు, అయితే ఫ్రెండ్స్ దీనికి రెండు వచ్చినాయి. ఇంకా ఇక్కడ పెట్టిద్దాం, ఇవి ఇక్కడ చూద్దాము ఉన్నాయా. ఇది చెట్టు ఫ్రెండ్స్, ఇది చూడండి చెట్టు. ఇక్కడ ఒకటి చెట్టు ఉంది, ఇది ఒకటి చూడండి, ఒకటి వచ్చింది. ఇంకా మూడు, ఇది చెట్టు, ఇది ఇది చెట్టు చూడండి, ఇక్కడ ఒకటి వచ్చింది ఆలుగడ్డ. కానీ ఎరువులు అవి ఉంటే ఇంకా బాగున్నాయి. ఈడ ఒక చెట్టు ఉంది ఫ్రెండ్స్, దీనికి కూడా చూద్దాం. ఈడ రాలేదు, అట్టి వేర్లే ఉన్నాయి, వేర్లకి ఈగర్లు వస్తున్నాయి. నాలుగు నాలుగు ఆలుగడ్డలు ఉంది నేను ఫ్రెండ్స్ ఇంట్లో పెడితే చూడండి. చిన్న బేబీ బేబీ పొటాటోస్, ఇంకేమంటే మా మిరప చెట్టుకు చూడండి ఫ్రెండ్స్, ఇక ఉన్నది అలాగే ఉన్నాయి పండుమిరపకాయలు. ఒకటి రెండు మూడు నాలుగు, ఇంకా ఇక గ్రీన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 మిర్చిలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా పూత వస్తుంది, ఇంకా పూత ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి, పూత ఉంది. ఇంకేమంటే ఈరోజు ఇంకా ఈ కలబంద చెట్లు ఫ్రెండ్స్, ఇది కలబంద చెట్లు అయితే మస్తు పెరిగినాయి ఫ్రెండ్స్. మాకు కలబందనే ఇదంతా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు గ్రేప్స్ చిన్నగా పూత వచ్చి కొన్ని కాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి. ఈసారి ఎక్కువ లేదని చెప్పాను కదా మొన్న వీడియోలో. ఈడ కూడా చూడండి ఫ్రెండ్స్, కిందికే మా మనవరాలు అయితే అందుకొని తింటుంది ఫ్రెండ్స్, ఇవి కుర్చేసుకొని అందుకొని తింటుంది. ఇక ఇంతే పైన, ఇంకా ఇప్పుడిప్పుడే ఇగురు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా కాయలు పూత ఎక్కువ ఈసారి లేదు, పూత లేదు, ఏం లేదు ఫ్రెండ్స్. ఇది ఇంకేం చెట్లు అంటే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం వచ్చింది ఇగురు 2000 కూర. మొన్న నేను కాడలు తీసి పెట్టిన అవి కోసి పెట్టినాయి, మార్కెట్ నుండి తెచ్చినాయి అవి. ఏంటంటే మొన్ననే నేను శ్యామగడ్డలు తెచ్చుకుంటే అందులోనే మొక్క గడ్డలు పెట్టాను ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడే ఇగురు వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉందో. అయితే షోగా ఉంటుంది అనేసి నేను పెట్టిన ఆకులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్క గడ్డ వచ్చింది. ఇంకా ఈరోజు ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది లిల్లీ, పింక్ లిల్లీ. ఇవి పూసిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే లిల్లీ ఇంకా పూయాలి. ఇదైతే మస్తు పెరిగిపోతుంది ఫ్రెండ్స్. ఈ చెట్టు అయితే ఇంత చిన్నగా ఉండే చెట్టు అయితే ఒక 6 ఫీట్లు 7 ఫీట్లు వస్తుంది. ఇది సత్యనారాయణ స్వామి ఫ్లవర్, ఇది ఇంత రెడ్డిగా ఉంటుందంటే
అంత రెడ్డే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. కింది రండి ఇద్దాక అసలు ఈ సైజులో పోయాలి. ఇది చూడండి ఈ చెట్టు చూడండి, ఇది దీనికి దీనికి ఎంత డిఫరెంట్ ఉందో. దీనికి కూడా మొగ్గు వచ్చింది చూడండి ఫ్రెండ్స్. దీనికి ఈ సైజులో ఉంటాయి అసలు, కానీ ఎంత లావుగా పెరిగేసింది ఇది. దీనికి దీనికి డిఫరెంట్ చూపిస్తాను నేను. ఇది ఇదేమో ఇది అదేమో అది, అంత పెద్ద పెద్ద వచ్చేస్తున్నాయి. ఇక మనీ ప్లాంట్ అయితే మొన్న చూపించాను కదా ఫ్రెండ్స్, ఇవి లీవ్స్ అయితే మస్తు పెద్దగా ఒక చిన్న పాపను పడుకోబెట్టచ్చు, అప్పుడే పుట్టిన పాపను పడుకోబెట్టచ్చు ఫ్రెండ్స్. చూడండి మనీ ప్లాంట్ అంతా ఇలా అల్లుకుంది, దీన్ని పైకి కట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. ఇది తమలపాకు చెట్టు, మా ఇంట్లో పెట్టినామో పోతుందేమో అనుకున్నాను ఫ్రెండ్స్, అయినా కానీ మళ్ళీ ఎగురొచ్చింది. ఈసారి అయితే కొంచెం పెద్ద పెద్ద సైజు ఆకులు వచ్చినాయి ఫ్రెండ్స్. దీనికి కొంచెం ఎరువు నేను ఇక్కడ ఏంటంటే మన ఆకులు మన ఏమంటే మన కూరగాయలు కట్ చేయంగా మిగిలినవి అంతా వేస్టేజ్ అంతా ఇక్కడ వేసిన చెట్టుకు. ఇదంతా అదే అది అంతా కింద చెత్త కూరగాయలు అదే వేసేసిన. ఈసారి కొంచెం డెవలప్ అయింది ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు అయితే భూమిలోనే ఉంటుండే, ఇప్పుడైతే కొంచెం తీగకు వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఆకులు కూడా పెద్దగా అయినాయి. ఈ ఆకు ఒకటి, ఈ ఆకు ఒకటి, ఇవన్నీ పెద్ద పెద్ద సైజు వచ్చేసింది. తీగ కూడా కొంచెం పెద్దగా అయినాయి ఆకులు. ఇవి కొంచెం ఇంతకుముందు అయితే ఎంత ఉంటుండే అంటే ఇంత ఉంటుండే, ఎంత ఇంత చిన్నగా ఉంటుండే. ఈ షేప్ సరిగా వస్తలేదు, ఏం లేదు ఏందో ఏమో, మరి ఏమేయాలో అర్థమైతే లేదు. ఇంత చిన్న సైజు ఉంటుంది ఫ్రెండ్స్ ఆకులు. ఈ సైజు ఇప్పుడు ఈ సైజుకి వచ్చింది. నాకైతే కొంచెం ఎందుకో వీటిని చూస్తుంటే భలే భలే ఆనందం అనిపిస్తుంది. నేను అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చెట్ల దగ్గర కూర్చుంటాను, సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది చెట్ల దగ్గర కూర్చుంటే ఫ్రెండ్స్. చూడండి ఇది చిన్న సురాయి. మేము మా పెళ్ళైన కొత్తలో ఈ సురాయిలో నీళ్ళు పట్టుకొని నేను మా అత్తగారింటి కాని నుండి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఈ సురాయి ఇది ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఇలా చెట్టు అన్న ఏమైనా పెట్టాలనేసి అనుకొని ఇట్లా మట్టిగా అటు ఇటు పోతుంది అనేసి ఇక్కడ నేను దీన్ని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంకా ఏం చూపెట్టాలి ఈరోజు మీకు, ఈ మందార చెట్టు కూడా మొన్న నాటాము, ఇంకా అది అనుకోలేదు. ఈ బయట రోడ్డు చూడండి ఫ్రెండ్స్. నేను ఏంటంటే గన్నేరు చెట్టు పెట్టాను. అది ఏంటంటే అది హైబ్రిడ్ కాదు, ఒక సంవత్సరానికి ఒక వన్ టైమే పూస్తుంది. ఇప్పుడిప్పుడే పూత వస్తుంది, మొగ్గకు వచ్చింది ఈ గన్నేరు చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడండి. ఇవైతే బతుకమ్మ పండుగకు మాకు వీటిని తీసుకొని మేము వాడుకుంటాము ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ఒక కాకరకాయ, ఇది చూడండి రెండు కాకరకాయలు వచ్చినాయి మాకు. ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదొకటి, ఇదొకటి, ఇంకొకటి అక్కడ పిందె పిందె రెండు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి ఏమైనా ఇవి ఏమో ఈసారైనా వెళ్తాయేమో స్టార్టింగ్ అయినాయి, చూద్దాం ఫ్రెండ్స్. బాయ్. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి, మర్చిపోకండి.